రెండు వేల పంతొమ్మిది ఎన్నికల తర్వాత టీడీపీకి ఒక ఘోరమైన దెబ్బయితే తగిలింది దాని నుంచి కోలుకోవడం చాలా కష్టంగా మారింది ఆ తర్వాత క్రమక్రమంగా ఇంకా ఇబ్బందులు పెరుగుతున్నాయే తప్ప తెలుగుదేశం పార్టీకి కోలుకునే విషయంలో ఒక్క అంశం కూడా కలిసి రావట్లేదు అనేది అయితే తాజాగా ముందు చూస్తే నుయ్యి వెనక చూస్తే గొయ్యి అన్న చందంగా ఉంది తెలుగుదేశం పార్టీ పరిస్థితి అని సామాజిక సమీకరణాల రూపంలో కానీ కొన్ని అడ్డంకుల విషయంలో కానీ అలాగే తెలుగుదేశం పార్టీ తర్జన భర్జన పడుతున్న అంశాలకు సంబంధించి కానీ చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి అనేది ప్రధానంగా కనిపిస్తోంది ఎందుకంటే ఇప్పుడు ఇలాగే ఉంటే ఇదే కంటిన్యూ అయితే రేపు రెండు వేల ఇరవై నాలుగులో కానీ లేదంటే జములీ ఎన్నికల ఆసనం అయితే రెండు వేల ఇరవై రెండులో కానీ జగన్మోహన్ రెడ్డి గారు ముందస్తు ఎన్నికలకు వెళితే రెండు వేల ఇరవై మూడులో కానీ వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఏంటి అనే ఒక ప్రశ్న అయితే వినిపిస్తోంది ఒంటరిగా వెళ్ళడం ఎట్టి పరిస్థితుల్లో సాధ్యం కాదు ఈ నేపథ్యంలో ఖచ్చితంగా ఏదో పార్టీతో పొత్తు పెట్టుకోవాల్సిందే తెలుగుదేశం పార్టీ అనేది కొంతమంది విశ్లేషలు చెబుతున్నమాట ఒంటరిగా వెళ్ళి గెలిచిన సందర్భం లేదు తెలుగుదేశం పార్టీకి పొత్తులతోనే ముందుకు వెళ్ళాలి అనేది ఇప్పుడు టీడీపీ ముందున్న ఆప్షన్ జనసేనతో పొత్తు పెట్టుకోవాలా భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకోవాలని భారతీయ జనతా పార్టీ పొత్తుకు సిద్ధంగా లేదు అలాగని జనసేనతో మాత్రమే పొత్తు పెట్టుకోవడానికి సిద్ధమవుతుందా అంటే జనసేనతో పొత్తు పెట్టుకుంటే సామాజిక సమీకరణాలు ఎంతవరకు కలిసి వస్తాయి ఎటువంటి ఇబ్బందులు గురి చేయాల్సిన పరిస్థితి వస్తుంది తెలుగుదేశం పార్టీని అనేది అంటే ఇక్కడ ఇప్పటికే జనసేన తన సత్తా ఏంటో చూపించుకుంటుంది పరిషత్ ఎన్నికల్లో పంచాయతీ ఎన్నికల్లో కానీ మున్సిపల్ ఎన్నికలు కానీ చూపించుకుంది తనకు ఉన్న కాపు సామాజిక వర్గం ఓట్లను మరింతగా పెంచుకుంటుంది కాపు సామాజిక వర్గం నుంచి ఆదరణ కూడా పుంజుకుంటుంది తెలుగుదేశం జనసేన పార్టీకి సో ఇటువంటి నేపథ్యంలో క్రమక్రమంగా జనసేన పార్టీకి పుంజుకుంటున్న నేపథ్యంలో బలం పుంజుకుంటున్న నేపథ్యంలో పరిస్థితుల్లో ఎటువంటి మార్పులు వస్తాయి ఒకవేళ తెలుగుదేశం పార్టీ గనక జనసేనతో పొత్తు పెట్టుకుంటే నిజంగా కాం కాపు సామాజిక వర్గాన్ని గనక భుజాన వేసుకుంటే అప్పుడు బీసీల పరిస్థితి ఏంటి అనేది ఒక ప్రశ్నగా మారే అవకాశం ఉంటుంది ఒకవేళ బీసీలను పక్కన పెడితే మొన్న ఏం జరిగిందో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో బీసీ సామాజిక వర్గం చెందిన ఓట్లన్నీ కూడా వైసీపీకి డైవర్ట్ అయిపోయాయి అనేది ఇప్పుడు మళ్ళీ బీసీలకు కూడా కాడు వదిలేస్తే ఓన్లీ కాపు సామాజిక వర్గమే కీలకంగా భుజాన వేసుకుంటే పరిస్థితి ఏంటి అనేది మరొక అంశం అంటే ఇక్కడ ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్న రిజర్వేషన్ అంశం ఏదైతే ఉందో బీసీలు కాపులు మధ్య ఒక వివాదంగా మారింది ఈ క్రమంలో కాపులకు మద్దతుగా టీడీపీ నిలిస్తే కనుక బీసీలు కంప్లీట్గా దూరం అయిపోతారు అనేది విశ్లేషకులు చెప్తున్నమాట అలాగే రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు చూస్తుంటే కనుక అప్పట్లో కాపులకు రిజర్వేషన్ తీర్మానం చేసిన నేపథ్యంలో బీసీలు ఆయనకు దూరం అయ్యారు ఈ క్రమంలోనే కాపుల రిజర్వేషన్ ఇప్పుడు బాబుకు ఒక సంకటంగా మారిందని చెప్పాలి అయితే జనసేన అధిపతి పవన్ కళ్యాణ్ గారితో కనుక జట్టు కడితే ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాల నుంచి కూడా గోదా అంటే గోదావరి జిల్లాల వరకు టీడీపీకి పూర్వవైభవం వచ్చే అవకాశం ఉంటుంది గోదావరి జిల్లాల్లో అనేది కానీ అదే సమయంలో కాపు ట్యాగ్ ఎంచుకుంటే అంటే కాపులే కా కీలకమని ఎంచుకుంటే కనుక బీసీల పరిస్థితి ఏంటి అనేది ఒక ప్రశ్న ఇందాక నేను చెప్పినట్టు గత ఎన్నికల్లో వాళ్ళు టీడీపీకి దూరం అవడం పార్టీ ఓడిపోయింది అనేది సో ఈ నేపథ్యంలో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ తజ్జన భజ్జన పడుతుందంట ముందు వెనక గొయ్యిన పరిస్థితిగా మారింది సింగిల్గా వెళ్ళలేని పరిస్థితి అలాగే జనసేనతో పొత్తు పెట్టుకుంటే ఏ సామాజిక వర్గానికి అనుకూలంగా మారాలి జనసేనతో పొత్తు పెట్టుకుంటే ఆటోమేటిక్గా కాపు సామాజిక వర్గాన్ని భుజాన వేసుకుంటున్నట్టుంది ఉంటుంది అదే కనుక జరిగితే బీసీలను దూరం చేసుకోవాల్సి వస్తుంది అనేది మరి ఇటువంటి సమయంలో ఎందుకంటే ఇప్పటికే మొన్న జరిగిన స్థానిక ఎన్నికల్లో బీసీలకు ఎక్కువ పదవులు ఇచ్చారు ఈ క్రమంలో ఇప్పుడు టీడీపీ ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది అనేదే బీసీ ఓటర్లని ఆకట్టుకునేందుకు అవకాశం ఉంటుంది టీడీపీకి లేదు అంటే బీసీ ఓటింగ్ అంతా కూడా తెలుగుదేశం పార్టీకి దూరం అవుతుంది అనేదే ప్రధానంగా విశ్లేషణలు చెబుతున్నమాట మరి ఏం జరుగుద్ది ఎలా వ్యవహరిస్తుంది టీడీపీ అనేది వేచి చూడాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి